हेलो ऑल वेलकम बैक टू आवर चैनल अंदर की नमस्कार श्रावण मासम वच्चेसिंदी इंकोक वन वीक वरलक्ष्मी व्रतम कूडा राबोतुंदी सो ई पंडग कोसम मनम अंदरम अम्मवारिनी अंदंगा अलंकरिंचुकोवाली अनुकुंटाम कदा सो अंदुकोसम सारी ड्रेपिंग एला चेयाली अनेदि नेनु ई वीडियोलो चूपिंचबोतुन्नानु ఈ శారీ నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను ఈ శారీ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి దీని క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రైస్ పాయింట్లో మంచి క్వాలిటీ శారీ అన్నమాట సో నేను దీంట్లో ఉంచి బ్లౌజ్ పీస్ని సెపరేట్ చేస్తున్నాను ఈ శారీ వచ్చి చాలా స్మూత్గా చాలా కలర్ఫుల్గా మంచి క్వాలిటీ ఉందన్నమాట సో దీంతో నేను సింపుల్గా ఈజీగా ఎలా అమ్మవారికి శారీ డ్రేప్ చేసుకోవాలో చూపించబోతున్నాను అమ్మవారికి మనం కట్టే శారీ 2-3 స్టైల్స్లో కట్టొచ్చు అన్నమాట నేను రాబోయే వీడియోస్లో ఆ మిగతా 2 స్టైల్స్ కూడా చూపించాలనుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఏదైతే సింపుల్గా ఉంటుందో చిన్నగా అమ్మవారిని మరీ ఎక్కువగా డెకరేషన్ చేయడం కాకుండా సింపుల్గా చాలా చిన్నగా నీట్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అండ్ నాకు ఇది అన్నింటికన్నా చాలా సింప్లెస్ట్ వే అనిపిస్తుంది అన్నమాట సో దీనికోసం మనం శారీని రెండు మడతలుగా వేసుకోవాలి అంటే శారీ లెంత్ అనేది హాఫ్ అయిపోవాలన్నమాట అలా శారీ మొత్తం హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనము ప్లీటింగ్ స్టార్ట్ చేద్దాము నేను చీర మొత్తాన్ని కూడా ఇలా ప్లీట్ చేస్తున్నాను మనం మామూలుగా ఎలా అయితే చెంగులు పెట్టుకుంటామో అలాగా చీరని చిన్న చిన్న ఫోల్డ్స్తో నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ మనం ప్రతిసారి ఫోల్డ్ చేసుకున్నప్పుడు శారీకి మనం సేఫ్టీ పిన్స్ పెడితే హోల్స్ పడతాయి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని కొన్ని ఫోల్డ్స్కి మనం బట్టలకి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా క్లాత్ క్లిప్స్ అవి యూజ్ చేసుకొని మనం ఫోల్డ్స్ని బాగా నీట్గా సర్ది పెట్టుకొని క్లిప్స్ పెట్టుకుంటూ చీర మొత్తాన్ని ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి కేవలం కొంగు వరకు మాత్రమే మనం ఎలాగైతే కొంగు పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి సో ఈ స్టైల్ ఆఫ్ శారీ డ్రేపింగ్ నాకు అన్నిటికంటే చాలా ఈజీ అండ్ త్వరగా కూడా అయిపోతుంది అండ్ మీరు కనుక ఇలాంటి స్టైల్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అంటే అమ్మవారికి చీర కట్టడం డెకరేషన్ చేయడం ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే ఈ పని మీరు ఆల్రెడీ 1 డే బిఫోర్ అంటే మీరు ఫ్రైడే వ్రతం చేసుకుంటారు కాబట్టి థర్స్డే రోజు చేసి పెట్టేసుకుంటే ఎక్కడైనా మిస్టేక్స్ అయినా కూడా మనకి పూజ రోజు టైం లేట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట సో థర్స్డే రోజు ఆర్ మీకు కొంచెం టైం ఉంటే ఇంకొక రోజు ముందే ఒకసారి ఇదంతా కట్టి చూసుకోండి సో దట్ మనకి పూజ రోజు టైం ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో నేను ఇట్లా చీర మొత్తాన్ని చిన్న చిన్న ఫోల్డ్స్ ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకొని క్లిప్స్ పెట్టేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను వన్స్ మనం అమ్మవారికి పెట్టే లోపల బిందెలంతా పెట్టేశాక ఇంకా రెడీగా మనం శారీ తీసుకెళ్ళి డ్రేప్ చేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేను చీర కొంగు మనం చీర హాఫ్కి ఫోల్డ్ చేసాం కాబట్టి నేను 3 ఫోల్డ్స్ మాత్రమే వేస్తున్నాను బార్డర్ ఎంత ఉందో అంతా అలాగే వదిలేస్తున్నాను అన్నమాట సో మనకి జనరల్గా శారీ అయితే 5-6 ప్లీట్స్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది మనకి ఇక్కడ ఎలాగూ చీరని హాఫ్కి ఫోల్డ్ చేసాము కాబట్టి 3 ప్లీట్సే వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను అమ్మవారిని ఎక్కడ పెడదాం అనుకుంటున్నాను అక్కడ ఒక స్టూల్ వేసుకున్నాను అండ్ దానిపైన నేను ఈ హైట్లో 2 బిందెల హైట్లో అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను సో కింద ఉన్న బిందెలో అలాగే పైన ఉన్న బిందెలో నేను రైస్ని నింపుతున్నాను అన్నమాట సో దట్ మనకి ఆ వెయిట్కి మనం చీర కట్టినప్పుడు బిందెలు కదలకుండా ఉంటాయి అండ్ కింద బిందకి పైన బిందకి అటాచ్ చేయడానికి డబుల్ సైడెడ్ టేప్ వాడుతున్నాను అలాగే పైన బిందెలో కూడా నేను రైస్ వేసుకుంటున్నాను సో దట్ ఈ 2 బిందెలు మనకి గట్టిగా కదలకుండా అలాగే ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ నేను ఒక వుడెన్ స్కేల్ తీసుకున్నాను హ్యాండ్స్ ఫిట్ చేయడానికి ఒకవేళ మీ దగ్గర చేతులు కాళ్ళు లేకపోతే కూడా అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను మనం చాలా యూట్యూబ్ వీడియోస్లో చూస్తుంది ఏంటంటే ఈ స్టిక్ ఏదైతే ఉందో అది వెనకాల వైపు కడుతున్నారు అలా కాకుండా ముందు వైపు కట్టుకోండి ఈ స్టిక్ అనేది మనకి అమ్మవారి భుజాలలాగా కనిపిస్తుంది అన్నమాట ఈ హ్యాండ్స్ అనేది ఎలా స్టిక్కి కట్టుకోవాలనేది నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను అది రేపు పోస్ట్ చేస్తాను చాలా సింపుల్ అండి ఆ హ్యాండ్స్కి మనము స్టిక్ ఏదైతే ఉందో దానికి మనం డబుల్ టేప్ వేసేసి హ్యాండ్ స్టిక్ చేయాలి ఆ తర్వాత మన దగ్గర ఉండే నార్మల్ థ్రెడ్ని ఆ హ్యాండ్స్కి ఊడిపోకుండా కట్టాలన్నమాట ఇక్కడ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే మనం ఫస్ట్ చీర పెట్టుకున్నాక అమ్మవారికి బ్లౌజ్ అనేది అటాచ్ చేయాలి నేను అది ముందే చేస్తున్నాను బట్ ఈ ప్రాసెస్ని ఇలాగే చేయండి బట్ చీర అనేది మనం బిందెలకి పెట్టాక చేయండి సో దట్ మనకి బ్లౌజ్ అనేది బయటికి కనిపిస్తుంది
సో ఇలా మనకి ఏదైతే బ్లౌజ్ చీరలో వచ్చిందో అదే బ్లౌజ్ని నేను అమ్మవారికి బ్లౌజ్ లాగా అరేంజ్ చేస్తున్నాను అన్నమాట. అండ్ చేతులకి బార్డర్లా కనిపించేలాగా మనం సేఫ్టీ పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకుందాము. సో టూ సైడ్స్ నేను అమ్మవారి చేయి చుట్టూ బార్డర్ కనిపించేలాగా నీట్గా ఫోల్డ్ చేసేసి సేఫ్టీ పిన్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఏదైతే మనకి క్లాత్ మిగిలిపోయిందో ఆ క్లాత్ని మనం వెనకాలకి ఇంకో సేఫ్టీ పిన్తో క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకు చూస్తే ఎలా ఉందంటే అమ్మవారికి బ్లౌజ్ మనం వేసినట్టే ఉంది. ఇది చాలామంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారు కూడా, ఆర్ చేతికి ఆల్రెడీ బ్లౌజ్ పీస్ వచ్చినట్టుగా కొనుక్కుంటారు. బట్ అది ఒక చీరకు మాత్రం మ్యాచ్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో నేను అది ఇంతకుముందు చెప్పినట్లుగా తీసేసాను. అది నేను చీర సెట్ చేసుకున్నాక బ్లౌజ్ని కట్టబోతున్నాను అనమాట. సో అది ఒక చిన్న ఎడిటింగ్ మిస్టేక్, నాకు ఆ క్లిప్పింగ్ మళ్ళీ ఎడిటింగ్లో పోయిందనమాట. సో ఇలా మనం చీరని ప్లీట్స్ అని నీట్గా కనిపించేలాగా పెట్టుకొని ఆ తర్వాత పిన్ చేసుకుంటున్నాము. సో ఇలా నేను శారీ మొత్తాన్ని కూడా పైన ఉన్న చెమ్ముకి లోపలికి పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను, అంటే కనబడకుండా. ఆ తర్వాత కింద ఏదైతే నేను పిన్స్ పెట్టుకున్నానో ఆ పిన్స్ తీసేసి మనము పెట్టుకున్న ప్లీట్స్ అన్నిటినీ నీట్గా సర్దుకుంటున్నాను. నేను చెప్పినట్టు ఈ చీర నాకు చాలా స్మూత్గా ఉండడం వల్ల దీన్ని నాకు ఐరన్ చేయడం కానీ స్ట్రైట్నర్తో స్ట్రైటన్ చేయడం కానీ ఆ అవసరం పడలేదన్నమాట. ఇఫ్ మీరు వాడే చీర స్టిఫ్గా ఉండి ఇలా ప్లీట్స్ కనిపించకపోతే మీరు స్ట్రైట్నర్ యూస్ చేసి కూడా దీన్ని ప్లీట్స్ అన్నిటినీ స్ట్రైట్గా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మళ్ళీ శారీని ఐరన్ చేంజ్ చేసేసుకుంటే అయిపోయింది. బట్ యాజ్ ఎ సెడ్, నాకు ఈ చీర చాలా స్మూత్గా చాలా హ్యాండీగా ఉందన్నమాట. దానివల్ల నాకు ఎలా పెడితే అలా కనిపించాయన్నమాట ప్లీట్స్. సో ఇప్పుడు నేను ఆ చీరని పైన చెంబుకి ఒక దారం తీసుకొని కట్టుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకు అమ్మవారి నెక్ వరకు అయ్యిందనమాట. అండ్ ఇప్పుడు నేను ఇందాక చూపించిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ స్కేల్ని మనం ఇక్కడ ఫిట్ చేసుకుంటున్నాం కదా, అది ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి. సో దాట్ మనకి బ్లౌజ్ అనేది కనిపిస్తుందన్నమాట, లేకపోతే మనకి శారీ పెట్టినప్పుడు బ్లౌజ్ అనేది కవర్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం వచ్చిందనమాట, ఆ మిస్టేక్ చేశాను నేను. సో మీరు ఇలా పెట్టుకున్నాక మీరు ఆ స్కేల్ని మనం ఆ బిందకి కట్టేసుకుంటే అప్పుడు చూడడానికి మనకు అమ్మవారి బ్లౌజ్ అనేది బయటికి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ కొంగుని పెట్టేసుకున్నాం కదా, అది వెనకాల నుంచి తీసుకొని మనం ఎలా అయితే చీర కట్టుకుంటామో అలాగే అమ్మవారికి రైట్ హ్యాండ్ కింది నుంచి తీసుకొచ్చి లెఫ్ట్ వైపుకి శారీని అక్కడ పిన్ చేసుకోవాలన్నమాట. అండ్ చాలా యూట్యూబ్ వీడియోస్లో ఏంటంటే అమ్మవారికి ఇలా చీర వెనకాల నుంచి మళ్ళీ ముందుకేస్తారు. నాకు పర్సనల్గా ఇలాగ మనం ఎలా అంటే జనరల్గా మనం అమ్మవారి ఫొటోస్లో చూసినప్పుడు ఇలాగే ఉంటుంది కదా, అమ్మవారికి మనము ఎలా కట్టుకుంటామో అలాగే ఉంటుంది. కాబట్టి నాకు ఇలా చేయడం అంటేనే ఇష్టము. సో నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను. అలా మళ్ళీ కొంగుని అట్లా అని తిప్పి రైట్ హ్యాండ్ పై నుంచి కూడా వేస్తారు కదా, నాకు అలా కంటే ఇలాగ చేస్తే నాకు చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలా కొంగుని మనం సెట్ చేసుకొని పిన్ చేసుకున్నాక ఇంకొక థ్రెడ్ తీసుకొని నడుము దగ్గర మనం వడ్డాణం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఇంకొక థ్రెడ్తోనే టై చేసుకున్నప్పుడు ఇంకా అమ్మవారి చీర షేప్ మనకి అనేది ఇంకా చక్కగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్లుగానే ఉంటుందన్నమాట. సో ఇలా చేసేసుకొని మనం మిగతా పైన ఏమైనా సెట్టింగ్స్ ఉంటే అవి చేసేసుకుంటే ఇంకా అమ్మవారి చీర కట్టడం మాత్రం బేసిక్ శారీ డ్రేపింగ్ అయిపోయినట్లే. ఇక్కడ ఇప్పుడు నేను కాళ్ళు అటాచ్ చేయబోతున్నాను. ఇది కంప్లీట్లీ మ్యాండేటరీ ఏం కాదండి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇలా కాళ్ళు చేతులు పెట్టుకోండి, లేకపోతే కూడా ఎలా చేసుకోవాలి అనేది నేను ఫ్యూచర్లో వీడియోస్లో చూపిస్తాను. బట్ ఉన్నవాళ్ళు ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఇది ఒక ట్యూటోరియల్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు, అమ్మవారి ప్లీట్స్ అన్నీ నీట్గా సర్దుపెడుతున్నాడు అనమాట, విచ్ ఇస్ సో క్యూట్. సో బ్యాక్ టు ద ట్యూటోరియల్, మనం కాళ్ళు ఇలా సెట్ చేసి పెట్టుకున్నాక ఏదో ఒక ప్లీట్కి మనము పిన్ చేసి పెట్టుకుంటే కాళ్ళు అలాగా ఒక పొజిషన్లో అలాగే ఉంటుందన్నమాట. నేను అమ్మవారు ఎలా అయితే మఠం వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుందో, అండ్ ఇంకొకటి ఒకే కాలు మాత్రమే నేను అరేంజ్ చేస్తున్నాను, ఇంకొక కాలు అరేంజ్ చేయట్లేదు. బికాస్ నేను ఈసారి చాలా చిన్నగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకో కాలు పెడితే నాకు అది ప్రాపర్గా కనిపించట్లేదు అన్నమాట. సో లోపలికి పెట్టేశాను కాలు. అండ్ ఇప్పుడు జ్యువెలరీ పార్ట్, నేను జనరల్గా అమ్మవారికి అంటూ ఇంతవరకు ఎప్పుడు సెపరేట్గా జ్యువెలరీ కొనలేదండి. నా దగ్గర ఏదైతే ఉంటుందో అదే జ్యువెలరీని అమ్మవారికి పెడతాను. నా దగ్గర ఉన్న ఒక చోకర్ని నేను ఇక్కడ వడ్డాణంలాగా పెట్టుకున్నాను, అండ్ ఇంకొక చోకర్ని అమ్మవారికి మెడకి పెట్టానన్నమాట.
సో నాకు జనరల్గా అమ్మవారికి ఎక్కువ జ్యువెలరీతో అలంకరణ చేస్తే చాలా ఇష్టం. బికాస్ మనం ఎక్కడ లక్ష్మీదేవి ఫొటోస్ కానీ ఎక్కడ అమ్మవారి ఫోటోలు ఎక్కడ చూసినా కూడా చాలా ఎక్కువ జ్యువెలరీతో అందంగా కనిపిస్తారు. కాబట్టి మన దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ కానీ అండ్ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఏది ఉంటే అది అమ్మవారికి ఎక్కువ జ్యువెలరీ వేస్తే మనకి అమ్మవారు చాలా అందంగా నిండుగా కనిపిస్తారనమాట. కాబట్టి నేను 3 లేయర్స్ చోకరు, మిడిల్ చైన్, అలాగే ఓ లాంగ్ చైన్ కూడా పెట్టాను. అండ్ ఈ జడ కూడా నేను ఇక్కడ నియర్ బై మనకి లేడీస్ ఎంపోరియంలో దొరికిందనమాట. ఈ సెట్ అమ్మవారి ఫేస్ అవి అన్నీ నేను ఇక్కడే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మనకి చాలా చాలా ఈజీగా అవైలబుల్గా ఎక్కడైనా దొరుకుతున్నాయి. బట్ ఒకప్పుడు అంత ఈజీగా దొరికేవి కాదు. బట్ మనకి జనరల్గా ఈ ఇప్పుడున్న టైంలో చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను ఊరికే జస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసి చూపిస్తున్నాను అంతే. అండ్ మనము చెవులకి మనకి ఎలాగూ మనకి కట్టుకోవడానికి హోల్స్ వస్తాయి కదా, ఆ హోల్స్ ఉన్న ప్లేస్లో నేను బుట్టలు పెడుతున్నాను అమ్మవారికి. మనం ఎలా అయితే వెనకాల హుక్తో రబ్బర్ స్టాపర్ పెడతామో అలాగే అమ్మవారికి కూడా రబ్బర్ స్టాపర్ పెట్టేసి ఇలా బుట్టలు పెట్టానన్నమాట. సో చూసారా, బుట్టలు పెట్టగానే అమ్మవారికి చాలా ఇట్లా ఫుల్ నిండుగా కనిపిస్తున్నారనమాట. సో పాపడ్ బిల్లు ఒకటి పెడతాను అండ్ చాలా చాలా బాగా కనిపిస్తున్నారు. మనం పూలదండ వేశాక ఈ షోల్డర్స్ అనేవి అలా కనిపించవు. సో ఇప్పుడు నేను ఇక్కడ పాపడ్ బిల్లు పెట్టి చూపిస్తున్నాను. నాకు పైన చైన్ వచ్చింది. ఇలా చైన్ రాకపోతే మీరు ఒక థ్రెడ్ కూడా కట్టేసుకొని ఆ పైన అమ్మవారి కిరీటం పైన జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట నేను చేసిన అమ్మవారి శారీ డ్రేపింగ్ వీడియో. ఎలా డెకరేట్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న వస్తువులతోనే ఎలా అమ్మవారిని రెడీ చేసుకోవాలి అనేది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంకొక 2 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఆ వీడియోస్ కూడా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరికైనా ఇది యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ ఫర్ నౌ.